ప్రధానంగా ఎన్నికల కమిషనర్ గారి నిర్ణయాన్ని చాలా తప్పు పట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఆ నిర్ణయం తీసుకున్న వెంటనే. కానీ సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతుంది ఒక ఎన్నికల కమిషనర్ ని ఒక సామాజిక వర్గానికి ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు అనేది, దాన్ని ఎలా చూడాలి? ఇది చాలా రాంగ్ అండి. ఎందుకంటే ప్రజలకి ఉగాదికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన తరువాతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాను అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈ నిమ్మగడ్డ రమేష్ గారు ఈసీగా ఉన్నటువంటి వ్యక్తి, నిజంగా కరోనా ఎఫెక్ట్ వల్ల మన భారతదేశానికి, పర్టికులర్లీ ఆంధ్ర రాష్ట్రానికి ఏదన్నా బాగా ప్రాబ్లం ఉంది అని చెప్పని వారికి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ వస్తే ఒక ఈసీగా ఆయన ఏం చేయాలి? ప్రభుత్వం ఉంది ఇక్కడ, ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు ఇక్కడ, ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు, మంత్రివర్యులు ఉన్నారు, వీళ్ళందరితో ఒక చిన్న మీటింగ్ అన్నా వేశారా, సంప్రదించారా? మరి ఆయన చేసింది ఏకపక్ష నిర్ణయం కాకపోతే ఇంకేంటి? ఆ తర్వాత ఒక మీడియా ఛానల్లో ఒక డిబేట్లో బీజేపీకి సంబంధించినటువంటి ఒక నేత మాట్లాడుతూ ఉన్నారు, మేము వెళ్ళి ఈ కరోనా గురించి చాలా ఇబ్బందిగా ఉంది, కాస్త ఏమైనా దీని గురించి మీరు ఏమైనా ఎన్నికలు ఏమైనా పోస్ట్పోన్ చేసే అవకాశం ఏమైనా ఉంటే చూడండి అని చెప్పని మేము ఈసీ గారికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇద్దామని వెళ్తే, మేము బయటకు వచ్చిన తర్వాత అక్కడ పిఏ లాంటి వాళ్ళు మీరేం కంగారు పడక్కర్లేదు సార్, ఖచ్చితంగా ఎన్నికలు పోస్ట్పోన్ అవుతాయి అంటే ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డ్గా జరిగింది, వైసీపీ యొక్క గెలుపుని జీర్ణించుకోలేనటువంటి టీడీపీ ఇంకా సమ్మదర్ పార్టీసు ఇది చేసినటువంటి కుట్ర రాజకీయమే తప్ప ఎక్కడా కూడా ప్రజాహితంగా న్యాయబద్ధంగా జరిగినటువంటి దాఖలాలు అయితే ఎక్కడా లేవు. ఒక ముఖ్యమంత్రిగా, బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా మరి ఆయన మీడియా ముందుకు వచ్చి ఆయన యొక్క ఆవేదనని మీరు ఆయన తెలియపరచడంలో తప్పే ఉందని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారిని ఆనాడు అపాయింట్ చేసింది 2016లో మరి చంద్రబాబు నాయుడు గారు. స్వామి భక్తి నిజంగానే చాటుకున్నారు కదా ఆయన. మా నాయకుడు నిజంగా చాలా మంచి వ్యక్తి, చాలా మంచితనాన్ని కూడగట్టుకుని శత్రువుని సైతం మిత్రుడిగా మార్చుకోవాలి అనేటటువంటి యాటిట్యూడ్లో ముందుకు పోతూ ఉంటే వాళ్ళ బుద్ధి వాళ్ళు చూపించుకున్నటువంటి నేపథ్యంలో మరి ఆయన వచ్చి ఆ విధంగా మాట్లాడితే తప్పు ఏ రకంగా అవుతుందని చెప్పని మేము అడుగుతున్నాం. అంటే సామాజిక వర్గానికి ఒత్తాస పలుకుతూనే నిర్ణయం తీసుకున్నారు అనేది ప్రజాభిప్రాయంగా కనిపిస్తుందని అనుకోవచ్చా మనం ఇక్కడ? అంతే కదా, మరి ఖచ్చితంగా ఒక సామాన్యుడు సైతం దాన్ని అనాలసిస్ చేసి చెప్తున్నారండి. ఒక రాజకీయ నేతలో లేకపోతే పాలిటిక్స్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులో లేకపోతే మేధావులో మాట్లాడటం కాదు, ఒక సామాన్యులు సైతం కూడా ఈ రోజున మీరు రోడ్ల మీదకి వస్తే ఈసీ గారు ప్రవర్తించినటువంటి విధానాన్ని ఏ రకంగా ఖండిస్తున్నారో ప్రజలే తెలియపరుస్తూ ఉన్నారు. మరి దానికి మనం ఏం చెప్పాలా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.